నాలా కాకుండా మీ అమ్మల మొగుణ్ణి కొంగుని కట్టేసుకుని తిరగాలి. ఆశీర్వచనంలో కూడా ఆడపడుచును వదలవే నువ్వు. రెగ్యులర్ గా తిట్టే వాళ్ళని ఆశీర్వదించమంటే కొంచెం కష్టమే కదమ్మా. మూర్తి గారు అమ్మ నువ్వు దాంచవమ్మా. హలో అమ్మా నేను సిద్ధప్ప. చిన్న మాట ఒకటి చెప్పేదానికే ఫోన్ వచ్చినా. చెప్పండి అన్నయ్య గారు. భాస్కర్ అనే మా అన్న కొడుకు రేపు తెల్లారితో మీ ఇంటికి వస్తున్నాడు. ఆడి చేతుల మీదగానే ఈ శుభకార్యం జరగాలమ్మా అంతే. బద్దం భాస్కర్ జస్ట్ 2 లక్షలు పెట్టుబడితో ఉగాండా వెళ్లి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకు దశ తిరిగిపోయింది. అంతే 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు. ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే. టిప్పు 2 లక్షల. దీనికి ఎంత అయిపోతున్నారండి? వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది. చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడి ఒక పేరు పెట్టుకుని సినిమా తీసి చచ్చాడు. సినిమానా? ఏంటది? గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని. హౌ డేర్ యు షో యువర్ బ్యాక్ టు మీ స్లేవ్. Remove your helmet and tell your name to me. My name is Maximus Decimus Meridius. Father to a murdered son. Husband to a murdered wife. And I will have my vengeance in this life. Or the next. Vaade direction, vaade hero. Mana daridram entante heroine kuda vaade. Adugo aa daridram. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేనింత వాడిని అయ్యేవాడిని కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకురో, 60 డైమండ్లు అమ్మితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు మరి. వాడి గురించి నీకు ఇంకో డీటెయిల్ తెలియాలి. అమ్మా, వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఇంట్లోనే, పంచేసింది నీ ప్లేస్ లోనే. బాసు, నీకో న్యూస్. ఆడేవిడ భాస్కర్ వస్తున్నానంట. వాడి పెళ్లి చెడగొడతాడేమో అని వీళ్ళు తెగటగించి పడిపోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అత్తయ్యకి మన బాస్ వాల్యూ ఏంటో. ఆడు బాధపడితే మనకేమొస్తుంది సీను? ఆవిడ రియలైజ్ అవ్వాలి, మనతో పాటే రావాలి. అదే కదా మన గోలు. రే బాలుగా. సార్, ఇప్పుడు ఆ భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారింటికి వెళ్తే మనల్ని ఎవడు ఆపుతాడు? ఎవడు సార్ ఆపేది? ఎట్టి పరిస్థితుల్లో ఆపలేడు. అందుకని నువ్వు పని చేయరా. సార్ ఏం చేయమంటారు? ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగ్గానే సార్ వాడి దగ్గర ఉద్యోగం కొనేయాలి. కష్టం సార్. కష్టం సార్, అయినా కొనేయచ్చు అనే గ్యాప్లో కొట్టేశారేంటి సార్? గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లనేషన్ ఇస్తావేంట్రా? యాదవా.